ఉదయాన్నే ఆర్యా ఆఫీస్కి వెళ్దాం అని తయారైన నానికి నివేదిత వాళ్ళ అమ్మా నాన్న ఫోన్ చేశారు ఏంది బాబు ఈసారైనా వస్తారా వరంగల్కి అన్నారు నాకు పని ఉంది నివేదిత వస్తా అంటే పంపిస్తాను అన్నాడు నాని నాకు అర్జెంటుగా వెళ్లాల్సిన పని ఉంది మామయ్య నేను మళ్ళీ మాట్లాడతాను అని వెళ్ళిపోయాడు ఆర్య ఆఫీస్కి వెళ్ళిన నానికి ఆర్య చాలా మంచివాడు అని అన్నారు ఇంతలో ఆఫీస్కి లేట్గా వచ్చిన సంగీతాన్ నానితో ఆర్య చాలా మంచివాడు నేను ఆర్య చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అందువల్లనే ఇక్కడికి వచ్చాను అని చెప్పింది అంతేకాకుండా సాయంత్రం చనిపోయిన శివాజ్యోతి వాళ్ళు కూడా మా పాత కంపెనీ వాళ్లే సార్ అది విన్న నాని మీరేం చేసేవారు మీకెవరి మీదైన అనుమానం ఉందా అని అడిగాడు అప్పుడు సంగీత జరిగిన విషయం ఇలా చెప్పింది విజయ్ ఇంకా అజయ్ ఇద్దరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేశారు కంపెనీ స్టార్టింగ్ స్టేజెస్లో హిట్ అవ్వాలి అని ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలి అని ప్లాన్ చేశారు ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్లు అధికంగా వినియోగించడం వల్ల మానసిక ఆరోగ్యం మరియు శారీరక శ్రమ లేకపోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం పెరుగుతున్నాయి అంతేకాకుండా నిరంతరం ఉపయోగించడం వల్ల సామాజిక ఒంటరితనం ఇంకా ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ తగ్గిపోతున్నాయి ఇలాంటి యాప్ని వాడుకొని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలతో టైఅప్ చేసుకుంటే వాళ్ళ క్లయింట్స్కి ఇన్సూరెన్స్ రేట్స్ డిసైడ్ చేసుకునేలాగా మనం ప్రాఫిట్స్ చేసుకునేలాగా ఫిట్నెస్ యాప్ తయారు చేద్దామన్నాడు అజయ్ ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి ఆర్య శివ జ్యోతి సూర్య నిత్య ఇంకా నన్ను కంపెనీలో చేర్చుకున్నారు అలాగే ప్రాజెక్ట్ రెండు వర్షంలో చేద్దాము అని రెండు టీంలుగా విడిపోయాము ఒక టీంలో ఆర్య శివ అజయ్ ఇంకా నేనుండగా మిగిలిన దాంట్లో సూర్య నిత్య జ్యోతి విజయ్ ఉన్నారు ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడానికి అందరూ తమ తమ కృషి చేశారు అయితే అజయ్ టీం కన్నా విజయ్ టీం వాళ్ళందరూ ఇంకా బాగా చెయ్యాలి అని యాప్లో ఇంకొన్ని ఫీచర్స్ పెడదామని అనుకున్నారు అందులో భాగంగా ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తూ అలా వీడియోస్ అప్లోడ్ చేసే వాళ్ళకి రేటింగ్స్ ఇంకా లైక్స్ బట్టి వాళ్ళకి రెస్టారెంట్లో డిస్కౌంట్లు వచ్చేలాగా చేద్దామని విజయ్ చెప్పగా అందరికీ ఈ ఐడియా నచ్చి డెవలప్ చేద్దాం అని అన్నారు అయితే విజయ్ ఐడియాని జ్యోతి తన భర్త శివతో చెప్పడం వల్ల శివ వాళ్ళ టీం వాళ్ళు తమ యాప్లో వన్ టు వన్ ఇంటరాక్షన్లో ఒకరికొకరు రేటింగ్స్ ని ఇచ్చేలాగా యాడ్ చేశారు డెడ్ లైన్ నాడు వచ్చిన ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అజయ్ టీం వాళ్ళ యాప్ బాగా నచ్చడంతో ఆ యాప్ ని కొనేసుకున్నారు ఇలా వచ్చిన ప్రాఫిట్లో ఒక పర్సంటేజ్ షేర్ అజయ్ టీం వాళ్ళందరికీ ఇచ్చాడు బహుశా విజయ్ వాళ్ళ టీం ఐడియాని మా టీం వాళ్ళకి చెప్పినందుకు ఇలా ఏమైనా చేస్తున్నారేమో అని చెప్పింది సంగీత ఇది విన్న నాని సంగీతా పాత కంపెనీ డీటెయిల్స్ కనుక్కోమని కానిస్టేబుల్కి చెప్పాడు ఇంతలో పోలీస్ స్టేషన్ నుంచి ఒక కాల్ వచ్చింది సార్ మీ పేరు మీద ఒక ప్యాకేజ్ వచ్చింది అంటూ సరే నేను అట్టే వస్తున్నాను అని చెప్పాడు నాని వెళ్ళి ప్యాకేజ్ ఓపెన్ చేశాడు లోపల రెండు గవ్వలు ఇంకొక సీడీ ఉంది అది ప్లే చేయగా ఒక గంభీరమైన వాయిస్తో ఎన్నో రోజులైనా కూడా పట్టించుకుని అజయ్ ఆచూకి ఇదిగో నెక్స్ట్ ఎవరు అనేది ఎదురుచూస్తుండు నన్ను పట్టుకోవాలన్న ప్రయత్నం ఆపేసి అచ్చే ఉత్తరం కోసం చూస్తుండు ఇక నా ఆట మొదలెడుతున్నా ఇది విన్న నాని వెంపడే బందోబస్తుతో తను చెప్పిన ఆ లొకేషన్కి వెళ్ళాడు అక్కడ ఒక పాతబడ్డ భవనంలో ఒక చైర్లో ఒక వ్యక్తి టీవీని చూస్తున్నట్టుగా కనిపించింది దగ్గరికి వెళ్ళి చూడగా ఆ మనిషిని చైర్లో కట్టేసి కళ్ళు మూయకుండా కంటికి క్లిప్స్ వేసి ఫోన్లో నుంచి వీడియోస్ ప్లే చేస్తున్నట్టు కనిపించింది నాని అజయ్ శవాన్ని అటాప్సీ కోసం పంపించాడు అక్కడ గవ్వలు లాంటివేమైనా కనిపించాయా అని చుట్టుపక్కల మొత్తం వెతికాడు ఎంబడే అజయ్ తల్లిదండ్రులకి ఫోన్ చేసి జరిగిన సంగతి తెలియజేశాడు ఆధారాల కోసం వెతుకుతున్న నానికి అటాప్సీ రిపోర్ట్స్ వచ్చాయంటూ పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేశారు అక్కడికి వెళ్లి రిపోర్ట్స్ చదవగా ఆర్యాని చనిపోయిన పన్నెండు గంటల్లో అటాప్సీ చేసినట్టు శివ ఇంకా జ్యోతి చనిపోయిన ముప్పై గంటల్లో అటాప్సీ చేసినట్టు ఉంది అంతేకాకుండా శరీరం పైన హెల్తీ కనెక్ట్ అని రాసి ఉంది ఈ రిపోర్ట్స్ చదివిన నాని వాటిని పోలీస్ స్టేషన్లో పెట్టేసి ఇంటికి బయలుదేరాడు పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి బయలుదేరిన నానికి దారి మధ్యలో ఆర్య వాళ్ళ వైఫ్ కనిపించింది ఆర్య వాళ్ళ వైఫ్తో నాని ఏం మాట్లాడాడు అనే విషయం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం మీతో నా కథ మీ మనీ